అనంతపురం జిల్లా కదిరి తాలూకా తలుపుల మండలం పరిధిలోని కస్తూర్బా హాస్టల్ నందు జగనన్న విద్యా కానుక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురుకుల పాఠశాల కస్తూరిబా బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ మోహనమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పేద కుటుంబాలకు అండగా నిలబడాలన్న ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మనం చూస్తున్నారు. గతంలో కూడా పాలకులు చూశాం మనం, 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో చంద్రబాబు నాయుడికి ఏ రోజు కూడా ఇట్లాంటి ఆలోచన రాలేదు. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళు లక్షల లక్షల ఫీజు చేసి ఫీజు ఇచ్చి ప్రైవేట్ పాఠశాలలో చదివించుకోలేరు అన్న ఆలోచన ఆయనకి ఎప్పుడు రాలేదు. ఏ రోజు కూడా ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచాలన్న ఆలోచనే రాలేదు. కనీసం పిల్లలకి మంచి పుస్తకాలు ఇవ్వాలి, మంచి యూనిఫామ్ ఇవ్వాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలా. వాళ్ళకి టాయిలెట్లు కట్టించాలన్న ఆలోచన కానీ, ఆఖరికి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలేదు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా తల్లిదండ్రులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. पंप వాడు మళ్ళీ బయటికి రావాలంటే ప్రధాన ఉపాధ్యాయుని పర్మిషన్ ఉంటే తప్ప బయటకు వచ్చేదానికి లేదు. పొద్దున పొద్దు సాయంత్రం వరకు వాడిని జైల్లో వేసి పిల్లలు సాయంత్రం వరకు అక్కడే దొక్కుతారు. లోపలకు ఒక విద్యార్థి వస్తా ఉంటే ఆ విద్యార్థి మన స్కూల్ పిల్లవాడా కాదని చెక్ చేయాల్సిన హీన పరిస్థితి ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటుంది. ప్రభుత్వ స్కూల్లో అలాంటి చెకింగ్ ఎందుకు ఉండదు గుర్తుపెట్టుకుని సదలరా. స్కూల్ స్టార్ట్ అవుతానే పిల్లలు చక్కగా అందరు నిలబడి, వాళ్ళ స్కూల్ లీడర్ ఒకటి ముందరు నిలబడి, వాళ్ళ స్కూల్ టీచర్ ఒకటి వెనకలు నిలబడి, మా విద్యార్థులు వచ్చినారా లేదా మన విద్యార్థుల కాదన్న వారిని చూస్తూనే కనుక్కోగలుగుతాడు. ప్రేయర్ స్టార్ట్ అవుతుంది,